అభ్యర్థులకు స్వాగతం. టెట్ మరియు డిఎస్సి కానిస్టేబుల్ ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్లో మనకి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నుండి ప్రొనౌన్ నుండి ఎక్కువగా మనల్ని క్వశ్చన్లు అడగడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు ప్రొనౌన్ గురించి పూర్తిగా తెలుసుకొని బిట్టి చూడగానే ఆన్సర్ పెట్టే విధంగా మన ఈరోజు క్లాస్ ఉంటుంది. ముందుగా ప్రొనౌన్ అంటే దీన్ని రీప్లేసింగ్ వర్డ్స్ అంటారు. రీప్లేసింగ్ అంటే వేరే దాన్ని తీసివేసి ఇది వస్తుందన్నమాట. ఆ వేరే ఏదంటే నౌన్. ఇక్కడ మన డెఫినేషన్ చూడండి ఒకసారి. ప్రొనౌన్ ఈజ్ ఏ వర్డ్ దట్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ నౌన్. ప్రొనౌన్ అనేది నౌన్ని తీసివేసి దానికి బదులుగా వాడతాం కాబట్టి దాన్ని ప్రొనౌన్ అంటాం. సో మనకిక్కడ ఈ ప్రొనౌన్లో 10 రకాలు ఉన్నాయి. ఆ 10 రకాలని కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇంగ్లీష్ గ్రామర్ అనేది మహాసముద్రం. సో మనకి ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా ఈ ప్రొనౌన్ అనేవి చాలా రకాలుగా ఉన్నాయి. కానీ ఈ ఎగ్జామ్కి ఉపయోగపడే విధంగా మెయిన్గా 10 ప్రొనౌన్ల గురించి మనం నేర్చుకుందాం. ఈ పది ప్రొనౌన్ల్ని బట్టి పట్టాలా అని అనుకుంటారేమో. 10 ప్రొనౌన్ల్ని బట్టి పట్టవసరం లేదు. మనము సబ్జెక్ట్ ద్వారా చూడంగానే అది ఏ ప్రొనౌనో తెలిసే విధంగా ఈరోజు మనం చెప్పుకుందాం. చూడండి, ముందుగా మనకి పర్సనల్ ప్రొనౌన్ అన్నమాట. ఈ మనకి 3 పర్సన్లు ఉన్నాయని మీకు తెలుసు. ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్. ఫస్ట్ పర్సన్ సింగులర్లో వచ్చేసి మనకి ఐ వస్తుంది. తర్వాత ఫస్ట్ పర్సన్ ప్లూరల్లో వి వస్తుంది. సెకండ్ పర్సన్ సింగులర్లో యు వస్తుంది, ప్లూరల్లో యు వస్తుంది. అలాగే థర్డ్ పర్సన్ సింగులర్లో మనకి హీ షీ ఇట్లు వస్తాయి. దానికి ప్లూరల్గా దే మనం వాడతాం. చూడండి, ఈ పర్సనల్ ప్రొనౌన్లో ఐ, వి, యు అండ్ ఈ, షీ, ఇట్, దే వీటన్నిటిని కలిపి మనకి పర్సనల్ ప్రొనౌన్స్ అంటారన్నమాట. మనల్ని ఎగ్జామ్లో ఎలా కొడుతున్నాడంటే ఐ ఆమ్ ఏ బాయ్ అని ఇచ్చేసి దీంట్లో ఐ అనేది ఏ రకమైన ప్రొనౌన్ అని అడుగుతున్నాడు. సో ఐ, వి, యు, హీ, షీ, ఇట్, దే అనేది మనకి పర్సనల్ ప్రొనౌన్ అని చెప్పుకున్నాం కాబట్టి ఐ అనేది మనకి ఇక్కడ పర్సనల్ ప్రొనౌన్ అవుతుంది. నెక్స్ట్ పొసెసివ్ ప్రొనౌన్. ఈ పొసెసివ్ ప్రొనౌన్ అనేది మనకి అతి ముఖ్యమైనది ఎందుకంటే మనకి దీంట్లో గతంలో ఉంచి చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్లో అలాగే టెట్లలో డిఎస్సిలో మనకి బిట్లు అడగడం జరిగింది. కాబట్టి ఈ పొసెసివ్ ప్రొనౌన్ మన గురించి చూసినట్లయితే ముందుగా దీనిలో ఉన్నట్లయితే పొసెసివ్ అంటే పొసెషన్ అంటే కలిగి ఉండటం. ఒక వస్తువుపై గల మన హక్కును తెలియజేసేదాన్ని పొసెసివ్ ప్రొనౌన్ అంటారు. దీంట్లో వచ్చేసి మైను, అవర్సు, యువర్సు, హెర్సు, హిజ్జు, దేర్సు. చూడండి, మైన్ అంటే నాది, అవర్స్ అంటే మాది, యువర్స్ అంటే నీది లేదా మాది మీది, హెర్స్ అంటే ఆమెది, హిజ్ అంటే అతనిది, దేర్స్ అంటే వారిది. ఇలాగా ఎవరిదైనా పొజిషన్, ఒక వస్తువు యొక్క ఎవరిదో వాళ్ళు తెలియజేస్తే దాన్ని పొసెసివ్ ప్రొనౌన్ అంటారు. గతంలో మనకి దిస్ బుక్ ఈజ్ మైన్ అనేది ఏ రకమైనటువంటి ప్రొనౌన్ అని అడిగాడు. సో మనకి దిస్ బుక్ ఈజ్ మైన్, ఆ బుక్ అనేది నాది అని పొజిషన్ తెలియజేస్తుంది కాబట్టి పొసెసివ్ ప్రొనౌన్. 3వది మనకు వచ్చేసి డెమానిస్ట్రేటివ్ ప్రొనౌన్. చూడండి, మనకి పేరును బట్టి అదేంటో మనం చెప్పగలుగుతున్నాం. పర్సనల్ ప్రొనౌన్స్కి పర్సన్స్ ఆధారంగా చేసుకుంది వచ్చేది పర్సనల్ ప్రొనౌన్. అలాగే పొసెసివ్ ప్రొనౌన్కి అది కలిగి ఉండే హక్కును బట్టి వచ్చేది పొసెసివ్నెస్ అని తెలియజేసేది పొసెసివ్ ప్రొనౌన్. అలాగే డిమానిస్ట్రేటివ్ ప్రొనౌన్ అంటే డిమానిస్ట్రేషన్ అంటే ఒక దాని గురించి పాయింట్అవుట్ చేసి చెప్తే దాన్ని డిమానిస్ట్రేటివ్ ప్రొనౌన్ అంటారు. డిమానిస్ట్రేటివ్ ప్రొనౌన్స్లోకి వచ్చి మనకి దిస్సు, దట్టు, దీసు, దోసు. చూడండి, దిస్సు అది, ఇది, అవి, ఇవి అని మనం పాయింట్అవుట్ చేసి చెప్తాం. వీటినన్నింటినీ కూడా డిమానిస్ట్రేటివ్ ప్రొనౌన్స్ అంటారు. డిమానిస్ట్రేటివ్ ప్రొనౌన్స్ వచ్చేసి మనకి ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి చూడండి. దిస్
ఈజ్ ఏ బుక్, దిస్ ఈజ్ ఏ బుక్. ఇక్కడ దిస్ అనేది డిమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్, ఎందుకంటే అది పాయింట్అవుట్ చేస్తుంది. దిస్ బుక్ అనేది అక్కడ ఉందని పాయింట్అవుట్ అది బుక్ అని పాయింట్అవుట్ చేస్తుంది. సో అది మనకి డిమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్. దట్ దట్ అనేది కూడా డిమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్. దీస్ దీస్ అనేది కూడా డిమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్. దోస్ దోస్ అనేది కూడా మనకి ఇక్కడ డిమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్. కానీ మనకి పక్కన ఇక్కడ చూడండి, దిస్ బుక్ ఈజ్ మైన్, దిస్ బుక్ ఈజ్ మైన్, ఆ పుస్తకం నాది. చూడండి ఇక్కడ ఇక్కడ దిస్ అనేది మనకి యాడ్జెక్టివ్ వస్తుంది. మరి యాడ్జెక్టివ్కి ప్రొనౌన్కి మరి తేడా ఎలాగా? మనం డిమాన్స్ట్రేటివ్ ఇది యాడ్జెక్ట్ అవుతుంది, ఇది డిమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ అవుతుంది. ఈ రెండింటికి మనకు తేడా తెలుసుకోవాలంటే ఎలాగంటే, మనకి ఈ దిస్ పక్కన, ఈ దిస్ పక్కన మనకి ఎప్పుడైతే నౌన్ వచ్చిందో, నౌన్ని డిస్క్రైబ్ చేసేది ఏంటి? యాడ్జెక్టివ్. అది డిమాన్స్ట్రేటివ్ యాడ్జెక్టివ్ అవుద్ది. ఇదిగో చూడండి ఇక్కడ నౌన్ ఉంది, దట్ పెన్ ఈజ్ హెరస్. దట్ పెన్ పెన్నును గురించి ఇక్కడ మనకి డిస్క్రైబ్ చేస్తుంది. సో ఇక్కడ ఇది కూడా డిమాన్స్ట్రేటివ్ యాడ్జెక్టివ్. చూడండి ఇక్కడ మనకి దీని తర్వాత ఈ దీస్ తర్వాత ఆర్ అనే వెర్బ్ వచ్చింది. వెర్బ్ వస్తే మనకి అది ప్రొనౌన్ అవుతుంది, నౌన్ వస్తే అది మనకి యాడ్జెక్టివ్ అవుతుంది. మీరు గుర్తుంచుకోవాలి ఏంటంటే, డిమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ అనుకోండి, డిమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ పక్కన మనకి ఎప్పుడు కూడా వెర్బ్ ఉంటుంది. అది కాకుండా డిమాన్స్ట్రేటివ్ యాడ్జెక్టివ్ పక్కన మనకి నౌన్ ఉంటుంది. చూడండి, దీస్ యాపిల్స్, దోస్ మ్యాంగోస్, ఇవన్నీ కూడా డిమాన్స్ట్రేటివ్ యాడ్జెక్టివ్స్. చూడండి ఇవన్నీ కూడా డిమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ అనమాట. వెర్బకు ముందు కనుక మనకి దిస్ దట్టు పాయింట్అవుట్ చేస్తూ వస్తే అది ప్రొనౌన్ అవుతుంది, డిమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్. అలాగే నౌన్కు ముందు మనకి ఒకదాన్ని పాయింట్అవుట్ చేస్తే దాన్ని డిమాన్స్ట్రేటివ్ యాడ్జెక్టివ్ అవుతుంది. అర్థమైందనుకుంటున్నాను. అలాగే మనకి నాలుగో ప్రొనౌన్ వచ్చి ఇన్డెఫినేట్. ఇన్డెఫినేట్ అంటే డెఫినేట్గా చెప్పలేని ప్రొనౌన్ని ఇన్డెఫినేట్ ప్రొనౌన్ అంటారు. అంటే ఫలానా అని ఖచ్చితంగా చెప్పలేమన్నప్పుడు, ఫలానా అని ఖచ్చితంగా చెప్పండి. చూడండి, సంబడి, నోబడి, ఎనీబడి, సమ్ వన్, నో వన్, ఎనీ వన్. చూడండి ఫలానా వ్యక్తి అని చెప్పలేము. దీన్ని మనకి ఫిఫ్త్ క్లాస్ టెక్స్ట్ బుక్లో కూడా ఇచ్చి ఇవ్వడం జరిగింది. ఇది మనకి ఎనీవేర్, ఎవ్రీవేర్, నౌవేర్, సమ్వేర్, ఎనీథింగ్, ఎవ్రీథింగ్, నథింగ్, సంథింగ్, ఇవన్నీ కూడా మనకి వీటితో పాటు ముఖ్యమైన ఆల్, ఫ్యూ, సమ్, వన్, ఇవన్నీ కూడా మనకి ఇన్డెఫినెట్ ప్రొనౌన్. అంటే ఖచ్చితంగా చెప్పలేవు. సంబడి, సంబడి ఈజ్ స్టోలెన్ మై బ్యాగ్. సంబడి ఈజ్ స్టోలెన్ మై బ్యాగ్ అంటే ఎవరో తెలియదు. అది సంబడి ఎవరో తెలియనప్పుడు వాళ్ళ గురించి చెప్పడానికి మనం ఈ సంబడి అనే ప్రొనౌన్ వాడుతున్నాం. ఆ ప్రొనౌన్ మనం ఇన్డెఫినెట్ ప్రొనౌన్ అనాలి. అర్థమైంది కదా? ఒక ఎగ్జాంపుల్ మనం గతంలో ఇచ్చినటువంటి ఒక ఎగ్జాంపుల్ అడిగిన క్వశ్చన్ చూసుకున్నట్లయితే, దేర్ ఈజ్ నో వన్ ఎట్ హోమ్. దేర్ ఈజ్ నో వన్ ఎట్ హోమ్. చూడండి ఇక్కడ నో వన్ అనేది ఇక్కడ మనకి ఇన్డెఫినెట్ ప్రొనౌన్ అవుతుంది. ఇన్డెఫినెట్ ప్రొనౌన్ అవుతుంది నో వన్. సో ఇవన్నీ కూడా మనకి సంబడి, నోబడి, ఎనీబడి, సమ్ వన్, నో వన్, ఎనీ వన్, ఎనీవేర్, ఇవన్నీ కూడా మనకి ఇన్డెఫినెట్ ప్రొనౌన్స్ కింద వస్తాయి. మనకి ఐదవది వచ్చేసి రిఫ్లెక్సింగ్ ప్రొనౌన్, రిఫ్లెక్సివ్ ప్రొనౌన్. చూడండి పేరులోనే మనకు ఉంది, ఈ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అంటే రిఫ్లెక్స్ అవుతుందన్నమాట. ఒక పని యొక్క ఫలితం వారి మీదే రిఫ్లెక్స్ అవుతుంది, వారే అనుభవిస్తే. ఒక పని యొక్క ఫలితం వారే అనుభవిస్తే దాన్ని రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అంటారు. ఈ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ ఎగ్జాంపుల్ను బట్టి మనం అది ఏ విధంగా గుర్తించాలో ఒకసారి చూద్దాం. చూడండి, షీ వాజ్ టాకింగ్ టు హెర్ సెల్ఫ్. షీ వాజ్ టాకింగ్ టు హెర్ సెల్ఫ్. హీ సాల్వ్డ్ ద ప్రాబ్లమ్ హిమ్సెల్ఫ్. చూడండి తనతో తాను మాట్లాడుకుంటుంది, తనకు తానుగా ప్రాబ్లం సాల్వ్ చేసుకుంటున్నాడు. ఈ హెర్ సెల్ఫ్, హిమ్ సెల్ఫ్, సెల్ఫ్ వచ్చేది ఏదైనా సరే మనకి రిఫ్లెక్సివ్ ప్రొనౌనే అవుతుంది. ఈ సెల్ఫ్ వచ్చేది ఏదైనా సరే మనకి రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ వస్తుంది. సెల్ఫ్ వేటి వేటికి వస్తాయి చూసినట్లయితే మనకి ఫస్ట్ పర్సన్లో వచ్చేసి మై సెల్ఫ్, మై సెల్ఫ్. తర్వాత దాని ప్లూరల్, ఫస్ట్ పర్సన్ ప్లూరల్లో అవర్ సెల్ఫ్స్, అవర్ సెల్ఫ్స్.
తర్వాత సెకండ్ ఫ్లవర్ సెకండ్ పర్సన్ సింగులర్లో వచ్చేసి యువర్ సెల్ఫ్, దాని ప్లూరల్లో యువర్ సెల్ఫ్స్. తర్వాత థర్డ్ పర్సన్లో హిమ్ సెల్ఫ్స్, హెర్ సెల్ఫ్స్, ఇట్ సెల్ఫ్స్, దెమ్ సెల్ఫ్స్. మై సెల్ఫ్ అంటే నాకు నేనుగా, లేకపోతే నా అంతటి నేనే. అవర్ సెల్ఫ్ అంటే మాకు మేముగా, యువర్ సెల్ఫ్ అంటే నీకు నువ్వుగా, హిమ్ సెల్ఫ్ అంటే అతనికి అతనుగా, ఇలా మీనింగ్స్ వస్తాయన్నమాట. సో ఈ విధంగా మనం ఎలా గుర్తించాలంటే, ఒక వాక్యం చివర సెల్ఫ్ కానీ సెల్ఫ్స్ కానీ ఉండి ఉంటే దాన్ని మనం రిఫ్లెక్స్ ప్రొనౌన్ కింద, తనకు తానుగా పని యొక్క ప్రభావం వారి మీదే రిఫ్లెక్స్ అయితే దాన్ని రిఫ్లెక్స్ ప్రొనౌన్ అంటారనమాట. అర్థమైందిగా. ఆరో రకం వచ్చేసి ఇంఫాటిక్ లేదా ఇంటెన్సివ్ ప్రొనౌన్. ఇంఫాటిక్ ఇంటెన్సివ్ ప్రొనౌన్. ఇంఫాటిక్ అంటే మీనింగ్ ఏంటంటే నొక్కి చెప్పడం. చూడండి, నొక్కి చెప్తూ అరుదుగా జరిగిన విషయాన్ని గురించి చెప్పడాన్ని ఇంఫాటిక్ ప్రొనౌన్స్ అంటారు. దీంట్లో ఒక ఎగ్జాంపుల్ చూడండి, షీ హెర్సెల్ఫ్ మేడ్ ద కేక్. మేడ్ ద కేక్, చూడండి, అప్పుడు దాకా తను కేక్ తయారు చేయలేదు, కానీ మొదటిసారిగా తయారు చేసింది కాబట్టి షీ హెర్సెల్ఫ్ మేడ్ ద కేక్ అన్నాడు. అప్పటి వరకు జరగలేదు, కానీ అప్పుడే ఆ అమ్మాయి కేక్ చేయడం నేర్చుకొని తయారు చేసింది కాబట్టి అరుదుగా జరిగింది నొక్కు చెప్తున్నాడు కాబట్టి షీ హెర్సెల్ఫ్ మేడ్ ద కేక్. ఇలాంటి మనకి టైంలో చూడండి, దీన్ని ఎలా ఈజీగా గుర్తుపెట్టాలంటే, ఈ సెల్ఫ్ ఇవి వచ్చేవి సబ్జెక్ట్ పక్కనే, ఇంకో చూడండి షీ అనే సబ్జెక్ట్ పక్కనే మనకి ఇచ్చాడు కాబట్టి ఇది ఇంఫాటిక్ ప్రొనౌన్ అవుతుంది. చూడండి ఇక్కడ చూడండి, షీ మేడ్ ద కేక్ హెర్సెల్ఫ్. తనకి అరుదుగా కాదు, తను ఎప్పుడు తరచుగా చేసుకుంటూ ఉంటుంది కాబట్టి ఇక్కడ హెర్సెల్ఫ్ అనేది మనకి వచ్చేసి ఇది ఇందాక చెప్పుకున్నాం కదా రిఫ్లెక్సివ్ ప్రొనౌన్, రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అవుతుంది. అర్థమైందా? సబ్జెక్ట్ పక్కన మనకు కనుక సెల్ఫ్ కానీ సెల్ఫ్స్ కానీ ఇస్తే అది ఇంఫాటిక్ ప్రొనౌన్ అవుతుంది. అలా కాకుండా మనకి చివరిలో కనుక ఇచ్చినట్లయితే అది మనకి రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అనేది అవుతుంది. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి మనకి సెవెంత్ వన్ ఏంటి, ఇంటరాగేటివ్ ప్రొనౌన్. ఇంటరాగేటివ్ ప్రొనౌన్, ఈ ఇంటరాగేటివ్ ప్రొనౌన్లో మనకు ఉన్నటువంటి ప్రొనౌన్స్ వచ్చేసి ఫస్ట్ది హూ. హూ అంటే ఎవరు, హూమ్, ఎవరి, ఎవరిని. తర్వాత హూస్, హూస్ అంటే ఎవరిది. విచ్ అంటే ఏది, వాట్ అంటే ఏమిటి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే హూ ఆర్ యూ, హూ ఆర్ యూ, ఇక్కడ హూ ఆర్ యూలో హూ అనేది మనకి ఇంటరాగేటివ్ ప్రొనౌన్ కింద వస్తుంది. తర్వాత విచ్ ఈజ్ యువర్ ఫేవరెట్ కలర్. విచ్ ఈజ్ యువర్ ఫేవరెట్ కలర్లో మీకు విచ్ అనేది ఇక్కడ మనకి వచ్చేసి ఇంటరాగేటివ్ ప్రొనౌన్ కింద వస్తుంది. హూమ్ డూ యూ వాంట్, హూమ్ డూ యూ వాంట్లో మనకి ఇక్కడ హూమ్ అనేది మనకి ఇంటరాగేటివ్ ప్రొనౌన్ కింద వస్తుంది. మీకు డౌట్ రావచ్చు, WH వర్డ్స్లో మనకి హౌ, తర్వాత వై ఇవన్నీ ఉన్నాయి కదా, అవి ఎందుకు రాలేదు అని అడగవచ్చు. అవి మనకి పర్పస్ని, విధానాన్ని తెలియజేస్తుంది, జరిగే పని యొక్క విధానాన్ని ఎందుకు జరగలేదో వివరిస్తుంది కాబట్టి అవి వెర్బ్స్ కిందకి వెళ్ళిపోతాయి. సో మనకి అవి నౌన్స్ని డిస్క్రైబ్ చేయవు. ఇక్కడ మనకి హూ, హూమ్, హూస్, విచ్, వాట్ అనేవి నౌన్స్ని డిస్క్రైబ్ నౌన్స్కి రిప్లేస్మెంట్గా మనం వాడుకుంటాం. సో వీటిని మనం ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్, ఈ ఐదింటిని కూడా మనం ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్ అని అంటాం. చూసారు కదా? అలాగే ఇక్కడ మీకు ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే, ఇవి ఎప్పుడైనా సరే వీటి పక్కన మనకి వెర్బ్ ఉంటేనే ఇవి ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్ అవుతాయి. వీటి పక్కన వెర్బ్స్ లేకుండా చూడండి, విచ్ యాపిల్ డూ యూ వాంట్ అని ఉంది. చూడండి, విచ్ యాపిల్ డూ యూ వాంట్, విచ్ యాపిల్ డూ యూ వాంట్లో ఇక్కడ విచ్ అనేది ఇప్పుడు మనకి ఇంటరాగేటివ్ ప్రొనౌన్ అవుతుంది. విచ్ అనేది, విచ్ తర్వాత మనకి నౌన్ ఉంది, నౌన్ ఉంది కాబట్టి మనకి ఈ విచ్ అనేది నౌన్ని డిస్క్రైబ్ చేసేది యాడ్జెక్టివ్ కాబట్టి ఇంటరాగేటివ్ యాడ్జెక్టివ్ అవుతుంది. ఇందాక చెప్పినట్లే దే మనకి
ఇంట్రాగేటివ్ వర్డ్ పక్కన మనకి వెర్బ్ ఉంటే అది ప్రొనౌన్ అవుతుంది. ఇంట్రాగేటివ్ వర్డ్ పక్కన మనకి నౌన్ ఉంటే అది యాడ్జెక్టివ్ అవుతుంది. ఇది గమనించాలి మీరు. నౌన్కి యాడ్జెక్టివ్కి ఉన్న తేడాదే. వెర్బ్కు ముందు కనుక మనకి ఈ వర్డ్స్ వస్తే అది ప్రొనౌన్ అవుతుంది. నౌన్కి ముందు కనుక వస్తే మనకి అది ఇంట్రాగేటివ్ యాడ్జెక్ట్ అవుతుంది. కాబట్టి ఈ తేడాన్ని మీరు గమనించాలి. తర్వాతే మనకి 8వ రకం వచ్చేసి డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్. డిస్ట్రిబ్యూషన్ అంటే మనకు అందరికీ తెలుసు, పంచుకోవడం గురించి మనకి దీంట్లో వచ్చేసి ఈచ్, ఐదర్, నైదర్. చూడండి, ఈచ్, ఐదర్, నైదర్ దీంట్లో ఈచ్ ఆఫ్ ద బాయ్స్ అంటే బాయ్స్లో ప్రతి ఒక్కరికి కాబట్టి ఇక్కడ ఈచ్ అనేది మనకి వచ్చేసి ప్రొనౌన్ అవుతుంది. ఐదర్ ఆఫ్ ద బాయ్స్ అంటే బాయ్స్లో ఎవరైనా. చూడండి, ఎవరైనా అక్కడ ఐదర్ అనేది మనకి డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్ వస్తుంది. నైదర్ ఆఫ్ ద బాయ్స్ కూడా మనకి ఇలాగే ఉంటుంది. సో నైదర్ అనేది మనకి డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్ ఉంటుంది. ఇక్కడ ఇవి పక్కన ఎందుకు ఇచ్చానంటే చూడాలి ఒకసారి. ఈచ్ బాయ్ ఇక్కడ మనకి ఇది వచ్చేసి డిస్ట్రిబ్యూటివ్ యాడ్జెక్టివ్ ఎందుకు అవుతుందంటే పక్కన మనకి నౌన్ ఉంది కాబట్టి. ఈచ్ బాయ్ అంటే మనకి ప్రతి ఒక్క బాలుడు. అలాగే మీరు ఇది డిస్ట్రిబ్యూటివ్ యాడ్జెక్ట్ అవుతుంది. మీకు డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్ని గుర్తించాలంటే మీకు ఉన్నటువంటి ఒక బండ గుర్తు ఏంటంటే ఆఫ్ ముందు కనుక మనకి ఈచ్, ఐదరు, నైదరు వచ్చిందనుకోండి, ఆఫ్ ముందు కనుక మనకి ఈచ్, ఐదరు, నైదరుగానే వస్తే అవి డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్స్ అవుతాయి. అలా కాకుండా మనకి ఈ ఈచ్, ఐదరు తర్వాత మనకి నౌన్స్ వచ్చాయనుకోండి, ఈ నౌన్స్ వస్తే మనకి అది డిస్ట్రిబ్యూటివ్ యాడ్జెక్టివ్ అవుతుంది. అలాగే మనకి ఇక్కడ ఇంకొక మీరు తేడా గమనించాలి. ఇక్కడ చూసారా, ఈచ్ ఆఫ్ ద బాయ్స్లో మనకి ఇక్కడ ఎస్ అనేది ప్లూరల్ వాడాడు. ఈచ్కి బాయ్కి మధ్య మనకి మధ్యలో ఏ ప్రిపోజిషన్ కానీ ఏ ఆర్టికల్ కానీ ఏది లేకపోతే అక్కడ మనకి సింగులర్నే వాడాలి. ఎందుకంటే ఈచ్ బాయ్ అంటే ప్రతి ఒక్క బాలుడు అని అర్థం. అలా కాకుండా ఈచ్ ఆఫ్ ద బాయ్స్ అంటే బాయ్స్లో ప్రతి ఒక్కరు అని అర్థం. చూసారా, ఈ తేడాన్ని మీరు గమనించాలి. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఆఫ్ కనుక వస్తే ఈచ్, ఐదరు, నైదరు ఉండి మనకి మధ్యలో ఆఫ్ అనే ప్రిపోజిషన్ కానీ మనకి చూసినట్లయితే మనకు ఖచ్చితంగా అది డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్ అవుతుంది. అలా కాకుండా మనకి ఇలాగా ఈచ్ పక్కన మనకి బాయ్ అనే నౌను ఇలా ఉంటే అది డిస్ట్రిబ్యూటివ్ యాడ్జెక్టివ్ అవుతుంది. తర్వాత మనకి వచ్చేసి 9వది ఇంపెర్సనల్ ప్రొనౌన్ అంటే ఏమీ లేదండి. ఇంపెర్సనల్ ప్రొనౌన్లో మనకి ఇట్ అనేది ముఖ్యం అన్నమాట. ఈ ఇట్ను టెంపరేచర్, డిస్టెన్స్, వెదర్ చెప్పడానికి వాడితే దాన్ని ఇంపెర్సనల్ ప్రొనౌన్ అంటారు. మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇట్ ఈజ్ రెయినింగ్లో ఇట్ అనేది ఇంపెర్సనల్ ప్రొనౌన్. తర్వాత ఇట్ ఈజ్ 20 km ఫర్ హియర్, ఇక్కడ ఇట్ అనేది మనకి ఇంపెర్సనల్ ప్రొనౌన్. 10వ ప్రొనౌన్ మనకి చివరి ప్రొనౌన్ చూసినట్లయితే రిలేటివ్ ప్రొనౌన్ అంటే రిలేషన్ గురించి మనకి ఇది ఆధారపడి ఉంటుంది. రెండు వాక్యాలు ఉంటాయి అన్నమాట. ముందున్న వాక్యంలోని నౌన్తో రిలేషన్ కలిగి ఉంటుంది. అది ఎలాగ ఒక ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థమైపోద్ది. ఐ హ్యావ్ ఏ పెన్ విచ్ ఈజ్ మేడ్ ఆఫ్ గోల్డ్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఐ హ్యావ్ ఏ పెన్ విచ్ ఈజ్ మేడ్ ఆఫ్ గోల్డ్. ఇక్కడ విచ్ అనేది మనకి ఇక్కడ ఉన్నటువంటి నౌన్ గురించి తెలియజేస్తుంది. అవునా కదా, ఇప్పుడు ఐ హ్యావ్ ఏ పెన్ విచ్ ఈజ్ మేడ్ ఆఫ్ గోల్డ్ పెన్ గురించే కదా తెలియజేస్తుంది. ముందున్న దాంట్లోనే దీనికి పెన్తో రిలేషన్ ఉంది. సో దీన్ని ఏమంటారంటే రిలేటివ్ ప్రొనౌన్ అంటారు. తర్వాత 2వ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే హీఈస్ ద బాయ్ హూస్ నేమ్ ఈజ్ చరణ్. చూడండి, అతనే బాలుడు, ఎవరి నేమ్ అయితే చరణ్. చూడండి, ఇక్కడ బాయ్కి హూస్కి రిలేషన్ కలిగి ఉంది.
అర్థమైంది మీకు? ఈ బాయ్ రిలేషన్ కలిగి ఉంది కాబట్టి దీన్ని రిలేటివ్ ప్రొనౌన్ అంటారు. తర్వాత మనం చూసుకున్నట్లయితే దిస్ ఈజ్ ద బెస్ట్ ఫిలిం దట్ ఐ హ్యావ్ ఎవర్ సీన్. దిస్ ఈజ్ ద బెస్ట్ ఫిలిం దట్ ఐ హ్యావ్ ఎవర్ సీన్. ఇక్కడ ఫిలింకి దట్కి మనకి రిలేషన్ ఉంది. సో మనకి ఇక్కడ దట్ని రిలేటివ్ ప్రొనౌన్ అంటారు. అర్థమైంది కదా? ఈ విధంగా రిలేటివ్ ప్రొనౌన్ని మనం గుర్తించాలి. ఈ రిలేటివ్ ప్రొనౌన్లో ఎక్కువగా మనకి విచ్, తర్వాత హూము, తర్వాత మనకు వచ్చేసి హూసు, తర్వాత దట్ చూస్తూ ఉంటామన్నమాట. అర్థమైంది కదా? ఇవే మనకి ప్రొనౌన్స్ గురించి. అలాగే ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఎవరైనా మన ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.